కరీంనగర్ నుంచి అరుంధతి రాస్తున్నారు గణపతి సకల గణాలకు అధిపతి ఎలా అయ్యాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు గణపతి జననానికి ముందు గణాలు అనేకం ఉన్నాయి కానీ వాటికి ఎవరు కూడా ఒక అధిపతినిగా ఏర్పాటు చేయటం జరగలేదు ఏదైనా సరే ఒక సమూహానికి ఆధిపత్యం ఏర్పాటు చేయకపోయేటట్లయితే ఒక కంట్రోల్ ఉండాలి ప్రతిదానికి మనం రాజ్యాంగాన్ని చూస్తున్నాం వ్యవస్థలో రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి అధికారులు కేంద్ర స్థాయికి కేంద్రస్థాయి దేశ వ్యాప్తంగా దేశానికి మొత్తానికి అధికారులు అట్లాగే జిల్లా స్థాయిలో మళ్ళీ జిల్లా పరిస్థితులు దీనికి అధికారులు ఎక్కడికక్కడ అధికార వ్యవస్థ యంత్రాంగం ఉండాలి ఉంటే అది సక్రమంగా నడుస్తుంది కానీ లేకపోతే వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది అయిపోతుంది కాబట్టి ఈ గణాలు అనేటటువంటివి అనేక ఉన్నాయి ప్రతిదీ గణాలే ఒకటి కాక ఎక్కువ ఉన్నటువంటివన్నీ గణమే దేవతాగణం రాక్షసగణం విప్రగణం ఇట్లా గణ అనేటటువంటి శబ్దము ప్రతిదానికి గంధర్వగణం యక్షగణం ఇలా ఈ గణాలన్నింటికి కూడా ఏ గణానికి ఆ గణము దానికి అధిపతి ఉండొచ్చు దాన్ని చూసుకునేవాడు ఉండొచ్చు కానీ మొత్తం గణాలకి ఏకాధిపత్యం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన జరిగింది అది ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కొలువులో అందరూ ఉండంగా ఆ సందర్భంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది దేవతలు కోరారు ఓ పరమేశ్వర సమస్త గణములకు ఒక అధిపతిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము కాబట్టి అటువంటి గణాధిపతిని నిర్ణయించండి అని అంటే ఈ గణాధిపత్యాన్ని గురించి ఎవరికి వాళ్ళు ఆశిస్తూ ఉంటారు దేవతలు కొందరు చెప్పారు అయ్యా మీ కుమారుడైనటువంటి వినాయకుడికి ఇవ్వం ఇవ్వండి అని చెప్పి కొందరు మీ కుమారుడికే ఇవ్వండి షణ్ముఖునికి ఇవ్వండి అని చెప్పి ఇలా ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఒక నియమం ఏర్పాటు చేశాడు ఎవరైతే మొత్తము ఈ భూమండలం మీద ఉన్నటువంటి తీర్థములన్నిటిలో స్నానం చేసి వచ్చి పవిత్రులై వస్తారో అటువంటి వాళ్ళకి ఈ గణాధిపత్యం మామూలుగా ఒక సంస్కారం అభిషేకం చేయాలి అంటే గణాధిపతిగా అభిషేకం కాదు రాజాభిషేకం కాదు ఏ ఆధిపత్యానికి అభిషేకం చేయాలన్నా కూడా ఆ జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు అలా కాక ఈ గణాధిపతి యొక్క అర్హత వీళ్ళే వెళ్ళి మొత్తం సమస్త తీర్థాల్లో ఆ అభిషేకాన్ని పొంది వస్తే వాళ్ళకి అర్హతగా ప్రకటించారు కుమారస్వామి ఆయనకి నెమలి వాహనము రంజన వెళ్ళిపోయాడు నెమలి మీద గణపతి అలా పరుగెత్తలేడు ఆయన వాహనము ఎలుక అది అంత సమర్థవంతమైనది కాదు కాబట్టి ఏమి చేయటానికి తోచక ఆయన బుద్ధిశక్తి గలవాడు కాబట్టి ఆయన శక్తుల్లో బుద్ధి కూడా ఒకటి ఆయన వెంటనే పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అయ్యా జనని జనకులైనటువంటి మీకు అందులో ఈ లోకాలన్నీ కూడా మీ అందే ఉన్నాయి అటువంటి మీకు నమస్కారం చేయటం అనేటటువంటిదే సమస్త తీర్థములందు గుంకులుడినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు కాబట్టి నాకు ఆ అనుగ్రహాన్ని చేకూర్చవలసింది అని అంటే పరమేశ్వరుడు అలాగే అనుగ్రహించాడు కుమారస్వామి ఎక్కడికి వెళితే అక్కడ కుమ ఈ వినాయకుడు స్నానం చేసి వస్తున్నట్లుగా దర్శనమైంది కాబట్టి ఇక్కడికి వచ్చి వాదులాడే పనే లేదు అన్ని చోట్ల కూడా తనకంటే ముందే తన అన్న ఆ తీర్థాల్లో స్నానం చేసినట్లుగా కనపడటం వల్ల వస్తూనే అన్నగారికి ఈ పదవి వండి అని చెప్పి ఆయన కూడా అంగీకరించాడు అందువల్ల ఆ గణపతికి ఆయన ఆధిపత్యం వినాయకుడికి గణాధిపత్యం ఇవ్వటం జరిగింది జ్ఞానార్థ వాచకో గశ్చ నశ్చ నిర్వాణ వాచక అని చెప్పి ఆ గణశబ్దానికి జ్ఞానము మోక్షము రెండు అర్థాలు కూడా ఉన్నాయి అలా ఈ గణశబ్దము గణపతి అనేటటువంటి దానికి గణములకు అధిపతి అని అట్లాగే జ్ఞానము మోక్షములకు రెంటికి అధిపతి అనేటటువంటి అర్థం కూడా ఈ గణపతిలో ఉన్నది అలా ఆయనకి వినాయకుడికి గణాధిపత్యం వచ్చి మనకి అన్ని విధాలా కూడా సమస్త గణములకు అధిపతిగా ఆయన ఉండటం వల్ల మనము ఆయన్ని భజించేటట్లయితే సమస్త గణముల యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి కూడా ఆ విధంగా కారణమవుతుంది అటువంటి గణపతికి మనము నమస్కారం చేసుకుందాం మరి ఉత్తరించు